తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 9 ఏళ్లలో రాష్ట్రానికి కేసీఆర్ అప్పులు పాలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విసిగెత్తిపోయారని త్వరలో ఈ పార్టీని సాగనంతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు 4 లక్షల కోట్లు దాటింది అంటే ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఆ రోజు 25000 రూపాయలు మీరు మీ పిల్లలు మనవరాలు మనవల పేరు మీద 2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు 20000 రూపాయలు పర్ పర్సన్ పర్ క్యాపిటల్ డెట్ ఉంటే ఈ రోజు 1 లక్ష రూపాయలు దాటింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఇండియా తెలంగాణ రాష్ట్రము. హైయెస్ట్ కరప్షన్ తెలంగాణ రాష్ట్రము. హైయెస్ట్ ఫెయిల్డ్ ప్రామిసెస్ తెలంగాణ రాష్ట్రము. అన్ని విధాలుగా ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వం మరి తప్పనిసరిగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమైనారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పి మనం చేస్తాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి.